తీసుకోవచ్చు. అంటే ఇవి కాకుండా ఈరోజు టీడీపీ రవీంద్రరావు గారికి స్వాగతం పలుకుతున్నాను. స్వాగతం ప్లాన్ చేయడం అలాంటి వాటికి ట్రైనింగ్ తీసుకొని మీరు ఇళ్లలో చేస్తే మీ యాక్టివిటీ చేయొచ్చు, డబ్బులు పెంచుకోవచ్చు. యాక్టివిటీ కొరకు అంటే వేరే ఉంటుంది, కిరాణం శాఖలు కూడా పెట్టుకున్నారు, కొందరు పెట్టలు పెట్టుకున్నారు, డైరీ ఫామ్లు అనుకున్నారు, ఇవన్నీ కూడా. అలాగే బ్యాంకులో పొదుపు కూడా చేసుకోండి, బ్యాంకులో మీరు అందరు ఖాతాలు ఉన్నాయి, లేని వారు మళ్ళీ తెచ్చుకోండి. మీరు ఖాతా ఎంత పొదుపు చేసుకుంటే అంత మీకు ఉపయోగపడతాయి డైలీ యాక్టివిటీ కొరకు. ఇది కాకుండా ఇంకా వేరే లోన్లు కూడా తీసుకోవచ్చు బ్యాంకు నుంచి. ఆ బ్యాంకు నుంచి అన్ని రకాల లోన్లు ఇస్తున్నారు, ఇల్లు కట్టుకోవడానికి, విలేజ్లో భూమి వ్యవసాయ భూమి అంటే ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తున్నాము. పిల్లలకు అంటే పిల్లలు చదువుకోవడానికి, బయటకు వెళ్ళడానికి కూడా ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాము. ట్రాక్టర్లు, పంప్ సెట్లు, వ్యవసాయ పనిముట్లు ఏవి కావాలన్నా వాటికి కూడా లోన్ ఇస్తున్నాము. చిన్న మీరందరూ కూడా వాటిని ఉపయోగించుకోవాలి. బ్యాంక్ నుంచి మాకు ఇక్కడ జగిత్యాల లోకల్లో దరుడు దగ్గర కూడా ఒక బ్రాంచ్ ఉన్నది, ఇంకోటి జగిత్యాల బ్రాంచ్ ఉన్నది. మీ అందరికీ తెలిసే మీకు ఎక్కడైనా అవసరం ఉంటే మాకు తప్పకుండా మా బ్రాంచ్ మీద, మా సూపర్వైజర్లు, మా మూడు సంఘాలు ఉన్నాయి, తారంగపూర్, కల్లెడ, జగిత్యాల సంఘాలు ఉన్నాయి, ఎక్కడ ఉందో మీరందరూ వాడుకోవచ్చు. మీకు ఏ బ్యాంక్ చదువు ఒకసారి లీడర్లు అందరూ కూడా ఇటు సైడ్ కూర్చోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎందుకంటే రావడానికి కూడా కొంచెం తొందరగా రావాలి. రకాల స్కీమ్స్ కూడా ఉన్నాయి, మీ అందరు కూడా అందులో పర్సనల్ అకౌంట్స్ కూడా ఉన్నాయి, ఉన్నాయి కదా కేడీసీసీలో. ఆ ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు, అంటే బ్యూటీషియన్ కానీ, టైలరింగ్ కానీ, లేకుంటే ఇంకా మీకు వెళ్ళిపోతుందనే దాంతో స్టార్ట్ చేస్తాం. ఒకసారి అందరు నిలబడి కూడా ఆ ప్రార్థన గీతంతో స్టార్ట్ చేద్దామని. ఇండియన్ ఎక్స్ప్రెస్ వారు వారిని గుర్తించి ఎక్సలెన్స్ అవార్డ్ ఇన్ గవర్నెన్స్ వారిని ఫిబ్రవరి 28వ తేదీ నాడు వారికి ఈ సన్మానం జరగబోతున్న సందర్భంలో దానికన్నా ముందే మనం వారికి ఒక చిరు డైరెక్టర్ గంగాధర్ గారు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షుల సోదరులతో లక్ష్మణ్ గారికి
ఇంకా కల్లడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు నాయనరెడ్డి గారు, ఇంకా మండల సమాజ టర్మ్ లోన్స్ కానీ మహిళా సంఘాల లోన్స్ కానీ చాలా అంటే ఆల్మోస్ట్ క్రాప్ లోన్స్ మాత్రము 125% 130% అచీవ్ అవుతూ ఉంటాం సార్. ఇప్పటివరకు 180 క్రోర్స్ ఇచ్చాం సార్ ఈ సీజన్లో. ఇంకా వచ్చేసి ఇంకా ఈ మిగతా ఈ 20 డేస్లో కూడా మిగతా కూడా 200 క్రోర్స్ వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అదేవిధంగా ఎస్ఐజికి వచ్చేసరికి ఈ జిల్లాలో మొత్తం టోటల్గా కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బ్యాంకు ద్వారా 100 కోట్లు ఇచ్చినట్టుంటే ఇక్కడ 19 కోట్లు మాత్రమే ఇచ్చాం సార్. అయితే ఇంకా కొన్ని ఇక్కడ మాకు కొన్ని సంఘాలు అలాట్మెంటు కొంచెం ఇవ్వాలి సార్ మాకు, అంటే చాలా తక్కువ ఉన్నాయి సార్. ఇక్కడ 15 బ్రాంచ్లు ఉన్నాయి అలాట్మెంటు అనేది, కొన్ని బ్రాంచ్లో నీళ్ళు అంటే లేవు సార్ అసలు సాక మన బ్రాంచ్లలో అలాట్మెంట్. కొంచెం పీడి గారిని మన జిల్లా గవర్నర్ కలెక్టర్ గారు కానీ ఏపీడి గారు కానీ మా బ్రాంచ్లకు కొన్ని వాటిని సంఘాలకి అలాట్మెంట్ ఇవ్వాలి కొట్టా ఉన్నాను. ముఖ్యంగా చూస్తామంటే సార్ అక్కడ కూడా చాలా తక్కువ ఉన్నాయి సార్, పేడపల్లి కూడా చాలా తక్కువ ఉన్నది. వీటిని ఈ బ్రాంచ్లలో మల్యాలు కానీ వీటిలలో కూడా ఈ అలాట్మెంట్ ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా డిపాజిట్స్ వచ్చేసరికి కూడా మన గవర్నమెంట్ డిపాజిట్స్కి వచ్చేసరికి కూడా కొన్ని డిపాజిట్స్ కొంచెము ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంది మా దగ్గర మిగతా బ్యాంకుల కంటే. మాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టుంటే రూరల్లో ఈ జిల్లానే లోన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మాకు కొంచెం డిపాజిట్ పరంగా సపోర్ట్ చేయాల్సింది కోరుతా ఉన్నాం సార్. మామూలుగా కానీ ప్రతి దాంట్లో కూడా మనకి కేడిసిసి వాళ్ళు అండ్ అన్ని బ్రాంచెస్ మనకి 15 బ్రాంచ్లు ఉన్నాయి, 15 బ్రాంచ్లు కూడా చాలా బాగా చేస్తున్నాయి. అలాగే ఇంకా ముందు ముందు కూడా వాళ్ళ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేసి మన జగిత్యాల జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మన బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు మాకు ఇంకా కొంత సపోర్ట్ కావాలని చెప్పారు. అది సపోర్ట్ కంపల్సరీ, మీకు ఎంత కావాలంటే అంత కూడా ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ 100కి 100 పాలు రికవరీ అవుతున్నటువంటి ఏరియా ఇది. మరి ఈ పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియాలో మీరు మాకు లోను అవసరాలకు ఇచ్చి ఆ లోను ప్రాపర్గా స్త్రీలకే ఇచ్చినట్టయితే ప్రాపర్లో ఇంటిలో పెద్ద దిక్కు ఉంటారు వాళ్ళు. ప్రాపర్గా ఏ అవసరాలకు ఉంటుందో అవసరాలే అవసరాలకే తీసుకుంటారు. వేస్ట్గా చేయరనేది మా అందరి నమ్మకం, నాకు నమ్మకం కూడా. ఎందుకంటే మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మాకు వచ్చినా మేమైతే ఇమ్మీడియట్లీగా రెస్పాండ్ అయ్యి మీ సమస్యలను కూడా మేము తీరుతూ ఉన్నాము. మరి మా ఏపీడీ సతీష్ కానీ మా ఇంకా గంగాధర్ కానీ వీళ్ళంతా సెల్ఫ్ ద్వారా 100% రికవరీ చేసి సంఘాల ద్వారా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. మన ఇవాళ ఈ కార్యక్రమంలో 36 సంఘాలకు 1,46,00,000 రూపాయలు ఇవాళ కలెక్టర్ గారి చేతన మీదుగా మీరు అందుకోబోతున్న విషయాన్ని ఇక్కడ నేను ముందుగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే ఈ జిల్లాలో 19.40 కోట్లు అంటే 19,40,00,000 రూపాయలు ఈ జిల్లాలో ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా చాలా ఆస్కారం ఉన్నది, బ్రాంచ్లు పెరిగినాయి కాబట్టి పక్కల పట్టి కూడా ఇంకా బ్రాంచ్లు పెరిగినాయి కాబట్టి నేను డిపార్ట్మెంట్ను ఐకేపీ డిపార్ట్మెంట్ పీడీ గారి ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మంచి సంఘాలు సక్రమంగా పనిచేస్తున్న వారందరికీ కూడా లింకేజ్ కావాలంటే చేయడానికి మేము సిద్ధంగా ఉన్న విషయం నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను కలెక్టర్ గారు. మా ఉద్దేశం వల్ల ఈ కేంద్ర సహకార బ్యాంక్ అంటేనే పరస్పరం సహకారం ఇచ్చుకునడానికి మా సభ్యులతో ఏర్పడిన సంఘం. బ్యాంకు వారి కుటుంబ సభ్యులకు కూడా ఇవాళ మహిళా మండలకు కూడా మీకు సేవలు అందించాలనే ఒక ఆలోచనతోని ఈ కార్యక్రమాన్ని తీసుకొని గత 10 సంవత్సరాల్లో దాదాపు 100 కోట్ల పైన ఇప్పటికీ రుణాలు ఈ జిల్లా వ్యాప్తంగా పాత కరీంనగర్ జిల్లాలో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సంతోషకరమైన వార్త ఏంటంటే తీసుకున్న వాళ్ళందరూ కూడా తిరిగి సక్రమంగా మళ్ళా చెల్లిస్తూ ఉన్నారు కాబట్టి మాకు ఇంకా ఉత్సాహం మీకు రెట్టింపుగా ఇవ్వాలనే ఆలోచనతోనే ఇవాళ ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కేవలం 12 గ్రూపులు మాత్రమే, అది కూడా గొల్లపల్లి మండలంలో డిఫాల్ట్ ఉన్నాయి తప్ప మిగిలిన అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా తీసుకొని కడుతున్నందుకు మీ అందరికీ కూడా బ్యాంకు తరఫున నేను అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకోవల్ల పెద్ద ఎత్తున ఇటువంటి చక్కటి కార్యక్రమాలు తీసుకొని మిమ్మల్ని అందరినీ కూడా ఆర్థిక ఇవాళ ఏదైతే అసమానత ఉన్నదో తొలగించాలనే ఆలోచనతోని ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు తీసుకొని వస్తూ ఉన్నదో మీ ముందుకు దీన్ని సంపూర్ణంగా మీరు వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఉదాహరణకి ఇవాళ తీసుకున్న డబ్బు అందరు మంచుకొని మళ్ళీ ఎవరికో వ్యక్తులకు ఇచ్చకుండా ఇచ్చుడే కాకుండా మీరు ఇచ్చి వచ్చిన పైసలతో ఇంకా అభివృద్ధి చెందాలనేదే ప్రభుత్వం సంకల్పం. కాబట్టి దీన్ని పూర్తిగా మీరు ఆలోచన ఈ దిశగా మీరు ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి, మీరు బాగుపడాలనే నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. కేవలం ఇదే కాదు, మీరు చక్కగా చేసినట్టయితే మీకు ఇంకా సపోర్ట్ ఇంకా ఫైనాన్షియల్ ఇంక్లూషన్ చేయడానికి, ఉదాహరణకు జగిత్యాల్లో మంచి మామిడి తోటలు ఉన్నాయి, అరటి తోటలు ఉన్నాయి, రకరకాల పండ్ల ఇక్కడ పండ్లు పండించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి దీంట్లో ఇంకా వాల్యూ అడిషన్ చేయడానికి మీరు ఏమైనా చిన్న కర్మాగారాలు పెట్టుకుంటారంటే దానికి కూడా మేము లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న విషయం ఇవాళ కలెక్టర్ గారి ముందు ఉంచుతా ఉన్నాను. నేను కేవలం అప్పు ఇవ్వగానే సరిపోదు, మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా మాపైనే ఉన్నది అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరి మనల్ అందరికీ కూడా మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు కేంద్ర సహకార బ్యాంక్ మన బ్యాంక్ ఎవరిదో కాదు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా దీంట్లో వాటాదారులే. మన యజమానులు ఎవరంటే గవర్నమెంట్ కాదు, నేను కాదు, ఇంకోని కాదు, బ్యాంక్ ఇవాళ నన్ను అధ్యక్షునిగా చేసిందంటే మీకు సేవకునిగా పనిచేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చింది. దీని యజమానులం మనం అందరం, ఇది ఎవరిదో కాదు, మనం మనది అనే విషయం మీరు గుర్తించుకొని దీని ద్వారా మీరు పూర్తి అంటే ఏ రకమైన సహాయ సహకారాలు మీరు అడిగినా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విషయం కూడా మరొకసారి తెలియజేస్తూ ఇవాళ ఈ 36 సంఘాల మహిళా మనలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మరొక్కసారి కేంద్ర సహకార బ్యాంక్ ద్వారా మీకు ఇటువంటి అవకాశం మరొక్కసారి ధన్యవాదం తెలియజేస్తూ మా సిఇఓ గారు చెప్తా ఉన్నారు ఒక ప్రోగ్రామ్ జిల్లా కలెక్టర్ గారు ఆలోచన చేస్తున్నారని తెలిసింది. ఇండివిజువల్గా వీళ్ళకు మహిళా సంఘాలకు గోడౌన్ నిర్మాణం కోసం ఏదో ఆలోచనలో ఉన్నదని అన్నారు. అటువంటి స్కీమ్ ఏదైనా ఉంటే అంటే మేము ఆల్రెడీ జిల్లా ఉమ్మడి అంటే వెస్ట్ వాయిల్ కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు మేము అక్కడ 7500 మెట్రిక్ టన్ల కెపాసిటీ గల గోడౌన్ నిర్మాణం జరిగినప్పుడు ఈ సమాఖ్య ద్వారా మేము దానికి ఫైనాన్స్ కూడా చేయడం జరిగింది. 1,12,00,000 రూపాయలు ఆనాడు ఫైనాన్స్ చేయడం జరిగింది. అటువంటి కార్యక్రమాలు ఏదన్నా కలెక్టర్ గారికి నేను మా తరఫున మా బ్యాంక్ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. చక్కటి కార్యక్రమాలు మీరు ఏం తీసుకొని మాకు చెప్పిన అవన్నింటికి కూడా ఆర్థిక సపోర్ట్ సహాయత అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విషయం మరొకసారి మీకు ముందుస్తూ ఈ చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మా బ్యాంక్ స్థానిక బ్యాంక్ మేనేజర్కు వారి సిబ్బందికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సేవలు తీసుకుంటా ఉన్నాను. జై సహకారం. ఉన్నాము ఈ గ్రామీణ మహిళలకి ఆర్థికంగా చేయూత అందించడానికి మేమున్నామని ఎప్పుడు రుజువు చేస్తూ ఈ రాష్ట్రంలోనే కేంద్ర సహకార బ్యాంక్ ఆదర్శంగా నిలుస్తూ ఈ కార్యక్రమానికి నన్ను కూడా పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేసిన పెద్దలు గౌరవనీయులు కొండూరు రవీంద్రరావు గారు, ఆప్కాప్ చైర్ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారికి మా జిల్లా యంత్రాంగం తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈ వేదికపై ఉన్న సిఇఓ గారు, ఏ వ్యవస్థ అయినా ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే బ్యాంకులు ముందుకు వచ్చి అప్పులు ఇచ్చినప్పుడే సమాజంలో డబ్బు రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే డబ్బు వస్తుందో ఆ డబ్బు ఏదో ఒక పనికి ఖర్చు చేస్తాం, ఆ ఖర్చు చేసేది అది నీ చేతుల పని. పనికి వచ్చేదానికి చేస్తామా, పనికి రాని దానికి చేస్తామా, తాగదానికి చేస్తామా, ఇంకేమైనా వ్యాపారం చేసి ఇంకా దాన్ని రెట్టింతలు పదింతలు వెయ్యింతలు చేసుకుందాం అనేది మీ ఇష్టం. కానీ డబ్బు రావాలి, అది వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఈ ఆర్థిక మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఖర్చు చేసేటప్పుడు మీరు ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ జాతీయ స్థూల ఉత్పత్తిలో ఆర్థికాభివృద్ధిలో మీరు పాత్రులు అవుతారు.
అలాంటి పాత్రలు చేసే దాంట్లో ఈరోజు సహకార బ్యాంక్ అన్నింటిలో ముందంజలో ఉంది. ఈ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే ముందంజలో ఉందనేది నిజంగా ధన్యవాదాలు. ఆ కృషి మరి ముఖ్యంగా ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో, ఎవరైతే దీన్ని తీర్చిదిద్దుతారో, ఎవరైతే ఈ సంస్థని బాగా నడిపించగలరో, మరి రవీంద్రరావు గారిని గౌరవ సీఎం గారు బతిమిలాడి పట్టుకొని మరి టీఎస్ కాప్ చైర్మన్ చేశారు. నిజంగా సీఎం గారికి వారికి ధన్యవాదాలు. 200 కోట్లు మాత్రమే రాష్ట్రంలో మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న నెట్వర్క్, అంత బిజినెస్సే చేసేటోళ్ళు. కానీ 200 నుంచి 2000 కోట్ల వరకు, 3000 కోట్ల వరకు వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం అంటే మీకు లోన్లు ఇస్తూ ఉన్నారు. నష్టం ఈ సంస్థ ఉంటుందా పోతుందా అని అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ ఇతరత్ర అభద్రతా భావం ఉండేది. అలాంటి దాన్ని అరే మేము ప్రాఫిట్ లాభాన బాట బట్టి డివిడెండ్లు కూడా ఇస్తున్నారు. ఆ విధంగా కృషి చేసిన ముఖ్యంగా రవీంద్రరావు గారికి, మా జిల్లా యంత్రాంగం తరఫున, జిల్లా మహిళల తరఫున మరొక్కసారి మీకు ధన్యవాదాలు. ఆ విధంగా పట్టుదలతో ఉన్న మనిషి ఉన్నారు. మరి ఈ జిల్లాలో కూడా మేము ఏ క్రాప్ లోన్స్ చూసినా, ఏ లోన్స్ చూసినా మేము రివ్యూ చేసేటప్పుడు ఇక మేము సెంట్రల్ బ్యాంక్కి పక్కన పెట్టేస్తాం, వాళ్ళు ఎలాగో అచీవ్ చేస్తారు, 100% కాదు 150% అచీవ్ చేస్తారు. రేపు వారంలో చేయాలా సార్ అంటే వారంలో చేస్తాం, 15 రోజుల్లో చేయాలంటే చేస్తాం. ఆ విధంగా మరి సెంట్రల్ బ్యాంక్ వారి యొక్క నెట్వర్క్ పిఎస్సిఎస్ ద్వారా మరి ఈ ఫార్మర్స్కి లోన్ ఇవ్వటం కానీ, అదేవిధంగా కేంద్ర సహకార కేంద్ర బ్యాంక్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు లోన్ అప్పులు ఇవ్వటం కానీ ఇలాంటివి చేస్తూనే నేను ఎండి మార్కెట్గా కూడా ఉన్నాను. అప్పుడు రాష్ట్రం 2015-14 ఏర్పాటైనప్పుడు 2015-16 రవీంద్ర గారు చైర్మన్, రవీంద్రరావు గారు అంటే అప్పుడు పిఎస్సిఎస్ ద్వారా, అన్ని పిఎస్సిఎస్ ద్వారానే ఎరువులు అమ్మాలి, ఆ విధంగా వ్యాపారం చేయాలి, పెస్టిసైడ్స్ అమ్మాలి అని మాకు చెప్పటం జరిగింది. అంటే ఆయన యొక్క ఆలోచన ఈ సంస్థని పైకి తెస్తూ మరి వ్యవసాయదారులకు కానీ, రైతులకు కానీ, మహిళా సంఘాలకు కానీ దగ్గర కావాలనే తపన. ఆ విధంగా రివ్యూ చేసి ఆ రోజు నుంచి పిఎస్సిఎస్ వ్యవస్థకి ఎక్కువ ఈ ఫెర్టిలైజర్స్ అలాట్మెంట్ కానీ, పెస్టిసైడ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి ఆ విధంగా నాణ్యతతో కూడిన ఎరువులు కానీ, నాణ్యతతో కూడిన పెస్టిసైడ్స్ పురుగు మందులు కానీ మరి అందుబాటులో తెచ్చినారు. ఆ విధంగా మరి కృషి చేశారు. ఆ విధంగా ఈ సహకార సంఘం అనేది, సహకార వ్యవస్థ అనేది ఆర్థిక వ్యవస్థలో, జాతీయ ఆర్థిక వ్యవస్థలో భాగమైంది. ఇప్పటి నుంచి కాదండి, 1988 నుంచి సుమారు ఇప్పుడు 111 సంవత్సరాలు అప్పటి నుంచి సహకార వ్యవస్థ ఉంది, ఒడిదొడుకులు ఉంది, కష్ట నష్టాలు అనుభవించినారు. కానీ ఇప్పుడిప్పుడే ముఖ్యంగా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ రవీంద్రరావు గారి ఆధ్వర్యంలో మరి కరీంనగర్ సెంట్రల్ బ్యాంక్ని ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాల్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ కూడా చాలా పనుల్లో కొంచెం ముందుగా వెళ్తున్నారు. అట్లీస్ట్ ఈ బాటలో నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, ఆల్మోస్ట్ 130 కోటి 30 లక్షల రూపాయలు మరి మీకు ఈ రోజున అందిస్తున్నారంటే మరి ఎంత, 130 లక్షలు అంటే తక్కువ డబ్బు కాదు. దాన్ని నేను ముందే చెప్పాను, ఎలా వాడతారనేది మీ ఇష్టం. కానీ మహిళలకు ఇచ్చే రుణాలు అవి ఖచ్చితంగా ఉపయోగంలోకి వస్తాయనేది నమ్మకం మేము చెప్పేది కాదు, బ్యాంకు వాళ్ళు పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడే సీఎం గారు చెప్పినారు, సార్ మాకు అలా చేయండి, మాకు అలా చేయండి, మా మహిళలకు డబ్బులు ఇస్తాం, అలా చేయండి అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను,
మా మహిళలు ఖచ్చితంగా పేమెంట్ చేస్తారు, చెల్లింపులు చేస్తారు. మీరు లోన్ ఇవ్వండి, బాధలు లేకుండా లోన్ ఇవ్వండి. రెండవది ఎక్కువ డబ్బేయండి. నువ్వు మొన్ననే వచ్చినావు, నీకు 50,000 ఇస్తా. నువ్వు నిన్ననే వచ్చినావు, 10,000 ఇస్తా. అట్లా కాదు, మా మీద నమ్మకం ఉంటే 3 లక్షలు ఇవ్వండి, నమ్మకం ఉంటే 5 లక్షలు ఇవ్వండి, నమ్మకం ఉంటే 10 లక్షలు ఇవ్వండి. తట్టు చూపిస్తాం, అది మహిళా శక్తి. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో ఒక మంచి పద్ధతులు ఉన్నాయి. ఎన్డీఎం గారు, లక్ష్మీనారాయణ గారు, మేము ఏ బ్యాంక్ అయినా ఎస్ఎస్జి లోన్స్కి మేము బాధ్యతగా ఉంటాం. రికవరీ చేసే బాధ్యత మాది, లోన్ ఇచ్చే బాధ్యత మీది. ఆ విధంగా రికవరీ చేపిస్తూ ఒకరైనా తప్పుగా ఉంటే వారిని కూడా సరిచేస్తూ మరి మేము లోన్ ఇప్పిస్తూ ఈ జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు కూడా లోన్ని విరివిగా ఇస్తూ ఉన్నాం. సో ఆ విధంగా ఈ లోన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకుంటూ మరి మీ యొక్క కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈ జిల్లా అభివృద్ధిలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు ప్రముఖంగా పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ, మరి నిజంగా అభివృద్ధి జరగాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు వచ్చినప్పుడే మనం అభివృద్ధికి వస్తాం. అలాంటిది అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తున్న కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నా నుంచి మరి గోడౌన్స్ ఏదైనా మీరు పెట్టదలుచుకుంటే 35% సబ్సిడీ ఉంది. ఈరోజు గోడౌన్స్ అడుగుతున్నారు, ఎక్కడ గోడౌన్ ఉంది, మేము తీసుకుంటాము, రైస్ నిల్వ చేసుకుంటాం, డాడీ నిల్వ చేసుకుంటాం, 5 రూపాయలు ఖర్చు అయితే 10 రూపాయలు పేమెంట్ చేస్తాం అని చెప్తున్నారు. గోడౌన్ కట్టాలా, వాళ్ళకి ఇవ్వాలి. అలాంటిది ప్రతి మహిళా సమైక్య, మండల మహిళా సమైక్య, ఆ గ్రామైక్య సంఘం ముందుకు రండి. 5 లక్షలతో కడతారా, 50 లక్షలతో కడతారా, అలాంటి ప్రపోజల్ ఒకటి సెర్పు వాళ్ళు తయారు చేయాలని నా యొక్క సూచన. ఇప్పుడే ఆల్రెడీ సీఓ గారు చెప్పినారు. సో వారు లోన్లు కూడా గోడౌన్ కోసం ఇస్తామని చెప్పినారు. అట్లీస్ట్ మండలానికి ఒకటి ఒక పెద్ద గోడౌన్ మీరు చూస్తా ఉండండి. మనమేమో ఇట్లే ఉంటాం. చాలామంది వ్యాపారవేత్తలు ఆ గోడౌన్ లేదా ఈ జిల్లాలో, వ్యవసాయ ఆధారిత జిల్లా కాబట్టి గోడౌన్స్ లేవు. ఆహార ధాన్యాలు, వ్యవసాయ ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసడానికి లేదు కాబట్టి బాబు కొంచెం ఆపుతావా? అరే సీఓ గారు ముందొచ్చారు కాబట్టి ఆర్పిఎస్ఎస్కి అట్లా ఆధారంగా తీసుకొని చిన్నదో పెద్దదో తీసుకుంటే మీకు నేను దానికి బిజినెస్ ఇస్తా, బిజినెస్ నేను ఇస్తా. రైస్ పెట్టుకోవడానికి గోడౌన్ లేదు ఇప్పుడు మన జిల్లాలో, తక్కువైనాయి. సో కాబట్టి అలాంటి గోడౌన్కి ప్రతిపాదన తయారు చేసుకొని శాంక్షన్ చేసుకుందా మనసారా కోరుకుంటున్నాను. దానికి మరి రవీంద్ర గారు, రవీంద్రరావు గారే సాక్ష్యం, వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. రెండోది ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, దాని కింద ఆల్మోస్ట్ ఈ జిల్లాలో మన గ్రామైక్య సంఘాలే చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే చేస్తున్నారో దానికి సబ్సిడీ ఉంది, దానికి ప్రతిపాదన తయారు చేసి ఉన్నారు. దయచేసి వాటిని కూడా ఏపీడీ గారు, పీడీటీఆర్డీ గారు ఏదైతే ప్రతిపాదన తయారు చేశారో, ఏ బ్యాంక్ మనకి ఇస్తామంటే ఆ బ్యాంకుకు సమర్పణ చేసి మరి అక్కడి నుంచి శాంక్షన్ తీసుకొస్తే ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి, అండ్ పరోక్షంగా కూడా ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే ప్రత్యక్షంగా వారికి ఉంటుంది, ఎవరైతే ఇండస్ట్రీ నడిపిస్తున్నారో పరోక్షంగా కొంతమందికి ఉపాధి కూడా అవకాశాలు వస్తాయి. సో దీనికి 2 లక్షలది కావచ్చు, 5 లక్షలది కావచ్చు, 10 లక్షలది కావచ్చు, దాంట్లో చాలా వరకు 50-60% సబ్సిడీ ఉంది. సబ్సిడీ తింటానికి కాదు నువ్వు బాగుపడటానికి. సో అలాంటి ఏదైతే మీరు పనిచేస్తూ ఉన్నారు ఆ పనికి మీకు చేయూతనిచ్చే పిఎంఈజీ కూడా విరివిగా మనం శాంక్షన్ చేసుకోవాలని మనసారా కోరుకుంటాను. రాబో డిసిసిబిలో కూడా బ్యాంక్ వైజ్ మీరు ఎన్ని ప్రపోజల్స్ ఇచ్చినారు, అండ్ ఎన్ని శాంక్షన్ చేసినారు, ఎందుకు శాంక్షన్ చేయలేదు, వాటిని కూడా సమీక్ష చేస్తామని మీ అందరి ముందు చెప్తా ఉన్నాను. అదేవిధంగా మరి ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత, ఇప్పుడే మీ పీడిటీఆర్ఏ చెప్పినారు సమాజం కోసం ఏం చేసినాం అది ఇంపార్టెంట్ అని. సో ఆ విధంగా రవీంద్రరావు గారు ఉన్నారు, మా జిల్లాలో ఉత్తేజం అనే కార్యక్రమం ద్వారా గత 3 సంవత్సరాల నుంచి జిల్లా ఏర్పడిన దగ్గర నుంచి
ఏదైతే పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు, 10th class పిల్లలు మన ప్రభుత్వ స్కూల్లో చదువుతూ ఉన్నారో వారందరికీ మా టీచింగ్ కమ్యూనిటీ అందరూ ఒక స్పెషల్ ఫోకస్ తోటి ఇంట్రెస్ట్ తీసుకొని ఎక్స్ట్రా క్లాస్ అవర్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. 2 గంటలు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, ప్లస్ స్టడీ మెటీరియల్ అవన్నీ తయారు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక్క మెయిన్ ఏంటంటే ఒక ప్రొవిజన్ 5 రూపాయలతోటి వాళ్ళకి స్నాక్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఉప్మానో లేకపోతే మిఠాయో లేకపోతే ఇడ్లీయో లేకపోతే పల్లీ సంబంధించినయో మిర్చినో సమ్ వాటెవర్. ఒక 1-2 గంటలు ఉండే విధంగా, అడిషనల్గా స్కూల్లో ఉండే విధంగా, స్పెషల్ క్లాస్కి అటెండ్ అయ్యే విధంగా దానికి ఒక 5 రూపాయలు, అంటే 20 మంది 10th class పిల్లలు ఉంటే రోజుకు 100 రూపాయలు. ఆ విధంగా పేరెంట్సే ముందుకు వచ్చి పెడతా ఉన్నారు. మాకు సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరం. ఒక 10-15 లక్షల రూపాయలు కమ్యూనిటీ నుంచే వస్తుంది. చాలామంది పొలిటికల్ లీడర్స్ అయిన దత్తత తీసుకుంటారు, అంటే 3,000, 5,000, 10,000 ఒక స్కూల్కి. సో కొత్తగా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనకు 75 ఉన్నాయి పిఏసిఎస్లు అన్నీ కలిపి, మొత్తం కలిపి పిఎస్సిఎస్ 59 యాదతో తీసుకొని దాంట్లో ఎంత కాంట్రిబ్యూషన్ వస్తే వదిలేసి 5,000, 10,000 మీరు సంవత్సరానికి ఈ ఉత్తేజం కార్యక్రమంకి స్పాన్సర్ చేయగలిగితే పర్మనెంట్గా శాశ్వతంగా మరి ఈ పేద పిల్లలకి ఒక కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకొని ఆ రిజల్ట్స్ని తెస్తూ 3880లో కూడా మాకు 20 మంది 3880లో సీట్స్ వస్తే ఈసారి 212 మందికి సీట్స్ వచ్చినాయి. ఆ విధంగా మీరు అడాప్ట్ చేసిన స్కూల్లో ఒక కొంతమంది పేద పిల్లలకి 3880 వచ్చినా మరి చాలా మంది వారి యొక్క భవితవ్యం మారిపోతుంది. ఆ విధంగా ఆలోచన చేసి మరి అడాప్ట్ చేసుకోవాల్సిందిగా మరి నా యొక్క విన్నపం. తద్వారా శాశ్వత పరిష్కారం దీనికి దొరుకుతుంది. ఖచ్చితంగా కమ్యూనిటీ 50%, 60% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఏదైతే బ్యాలెన్స్ 5,000, 10,000 తక్కువ ఉంటుందో అలాంటి దగ్గర మీరు కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ ఉత్తేజం కార్యక్రమం చిరస్థాయిగా నిలవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని మరి మీరు ఒక ఆదర్శంగా ఇతర బ్యాంకులకు కానీ ఇతర ఇండస్ట్రీస్ కానీ నిలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూచనని కూడా మరి పరిశీలన చేయవలసిందిగా మనసారా కోరుకుంటూ మరి ఈ మంచి కార్యక్రమంలో నన్ను పాల్గొనే విధంగా చేసిన రవీంద్రరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు లోన్ తీసుకుంటున్న లబ్ధిదారులకి మరొకసారి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మంచి ఇస్తున్నారు. ముందు ఏమైంది, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకునే వాళ్ళం కదా, ఇప్పుడు అట్లా లేదు. సార్లు ఎప్పుడంటే అప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మనం తీసుకొచ్చుకొని మిషన్లు కానీ గేదెలకు ఇంకా వ్యవసాయానికి ఇంకా వేరే పనులకు తెచ్చుకుంటున్నాము కదా, మేము మళ్ళీ తిరిగి వాయిదాల ప్రకారం చెల్లిస్తున్నాము, అలాగే చెల్లించాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అందరూ. ఇటువంటి ప్రోగ్రాములు కూడా చాలా రోజుల నుండి జరుగుతలేవు సార్. మేము ఏంటంటే వేరే దగ్గర అంటే వేరే ప్రోగ్రాంలకు వెళ్ళినప్పుడు అనుకుంటాం, అంటే వేరే ప్రోగ్రాంలకు మందిని గ్యాదర్ చేసినప్పుడు మాకు కూడా ఒక ప్రోగ్రాం ఉంటే బాగుండేది అనేది మాకు ఫీలింగ్ వచ్చేది. ఆ ఫీలింగ్ని ఇప్పుడు ఏంటంటే కేడీసీసీ వల్ల కళను ఒక మాకు మంచి అంటే ఒక కలగన్నాం, అది ఇప్పుడు మనకు నిజం చేసిండ్రు. ఎందుకంటే మనం అన్ని ప్రోగ్రాంలకు పోతాం కానీ మన ప్రోగ్రాం అనేది జరపవట్లేదు. ఒక 2-3 ఏళ్ల కింద అంటే జిల్లా కలెక్టర్ గారు సార్ కూడా వచ్చిండ్రు. ఐబి పూడూరు బ్యాంక్ కొడిమేళ్ళ నేను చేసినప్పుడు అది వచ్చిందంటే మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చిండ్రు. అంటే నేను ఒక అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను నాకు అంటే ఇటువంటి ఛాయిస్ రావడం అనేది. ఇంకా ఏంటి అంటే ఈరోజు కూడా అంటే మన సార్ కూడా ఈరోజు ఉత్తేజం మరియు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 3 సార్లు వరుసగా జిల్లాకు అంటే ఉత్తమ కలెక్టర్గా అవార్డు తీసుకున్నందుకు ముందుగా జగిత్యాల మండల జగిత్యాల జిల్లా మహిళల తరఫున సార్ మీకు అందరికీ కూడా మీకు అభినందనలు తెలుపుతున్నాం. ఒకసారి గట్టిగా చెప్పడంతో మన వాళ్ళందరూ కూడా సార్కి అభినందనలు తెలపాలి. ఎందుకంటే ప్రతి దానిలో ముందుంటున్నాం. మనకు కూడా సార్ ఎంత ధైర్యం ఇస్తున్నారంటే ఐకేపీ మహిళలు అంటే సార్కు చాలా అంటే మేము కూడా చాలా చూసినాం. ఎందుకంటే మార్కెటింగ్లో కానీ లేకుంటే స్వచ్ఛ భారత్ మిషన్లో కానీ మనల్ని చాలా ఇన్వాల్వ్ చేసిండ్రు. మిమ్మల్ని అన్నింటిలో కూడా పూర్తి సక్సెస్ అయ్యారు. ఇంకా కేడీసీసీకి వచ్చేది ఉంటే మేము 15 రోజుల కింద అంటే మేనేజర్ సార్ మేము డిస్కషన్ చేసుకున్నాం. అంటే సార్ 1 కోటి రూపాయలు 15 రోజుల కింద మనం ఇవ్వగలిగితే అంటే 15 రోజులకు మేము 15 రోజుల వరకు మేము 1 కోటి ఎంసీబీలు చేస్తాం సార్. మీరు ఎంసీబీలు చేస్తాం మాకు ఏంటంటే సార్ కరెక్ట్ 15 డేస్కి అంటే ఇచ్చే అంటే మనకు లిస్ట్ ఇచ్చిండ్రు. అదేవిధంగా మనకి గ్రౌండింగ్ కార్యక్రమం కూడా పెట్టినందుకు ఒకసారి కేడీసీసీ వారికి కూడా గట్టిగా చెప్పట్లతో
అదేవిధంగా కేడీసీసీకి వెళ్తే ఎట్లా ఉంటాయి అంటే మా మండలికి ఇటువంటి అవకాశం కేడీసీసీ బ్యాంక్ వారు కల్పించినందుకు ముఖ్యంగా అది మన చైర్మన్ సార్కి. అదేవిధంగా అవసరమైన ఇప్పుడు ప్రొవిజన్స్ ఉన్నాయి, ప్రొవిజన్స్ మీకు పప్పు కావాలా, నూనె కావాలా, సబ్బులు కావాలా, అలాంటిది మీరే పెట్టుకోవచ్చు. ఒక కిరాణా షాప్ పెద్దది పెట్టుకోవచ్చు, కొడిమేలో పెట్టారు. ఆ విధంగా ప్రతి మండలంలో మీరు పెట్టుకొని మీకు కావాల్సిన సరుకులు మీరు ఇచ్చే విధంగా మంచి నాణ్యతతో కూడిన అలాంటి ఏర్పాట్లు చేయండి. అదేవిధంగా శానిటరీ నాప్కిన్స్ అది మనకు అవసరం, పెద్దవాళ్ళకు అవసరం శానిటరీ నాప్కిన్స్, వయస్సు అయినప్పుడు అవసరమైన ఇవి ఆ నాప్కిన్స్ అది మనం పనికిరాని ఎక్కడో తెచ్చుకుంటాం, ఎక్కువ కాస్ట్ పెడతాం, దానివల్ల ఆరోగ్యం పాడైతుంటుంది. అలాంటి యూనిట్స్ కూడా అట్లీస్ట్ మీ జిల్లా మన జిల్లాలో జిల్లా సమైక్య ముందుకు రావటమో, ఒక యాక్టివ్ మండల సమైక్య ముందుకు రావటమో వస్తే దానికి లోన్ 15-20 లక్షల కంటే ఎక్కువ కాదు. మీకు ఆల్రెడీ మీ వాళ్ళే తీసుకుంటారు, తక్కువ రేటుకు వస్తాయి, నాణ్యమైన శానిటరీ నాప్కిన్స్ వస్తాయి. సో బిజినెస్ మీరే వాడుకుంటారు, తక్కువకు వస్తాయి. సో ఇలాంటి మీరు ఆలోచన చేసుకుని మరి పిఎంఈజీలో కానీ ఇతరత్ర మరి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ కానీ అక్కడి నుంచి మీరు లోన్ తీసుకొని ఇలాంటి ఇక్కడికిక్కడే మార్కెటింగ్ చేసుకునే విధంగా అలాంటి యూనిట్స్ని గుర్తించి మీరు ముందంజలో రావాలని మరొకసారి మీకు సూచన ఇస్తూ మరి సెలవు తీసుకుంటారు. నమస్తే. శ్రీనిత్యానందంగా చైతన్య ఎస్ఐజీ కన్నాపూర్ వచ్చారు కదా.